వెల్కమ్ టు ఎల్9 తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం సుభాష్ నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30,000 మద్యము ఎస్ఐ శ్రీధర్ పట్టుకున్నారు. కోయడ శ్రీనివాస్ మందు అక్రమంగా సరఫరా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. అంతేకాకుండా ఇంటింటికి సరఫరా చేస్తున్నారని ఎస్ఐ శ్రీధర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మా బ్లూ కోట్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్ మరియు వంగట్ రంజిత్ వాళ్ళు విధి నిర్వహిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న భాగంగా స్కూటీ పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతుంటే దాన్ని ఆపి దాన్ని చెక్ చేయగా దాంట్లో మందు దొరికింది. బీర్ బాటిల్స్, వైన్ బాటిల్స్ దొరికినాయి. తర్వాత అతన్ని విచారించగా ఇంకా మందు అనేది కారులో ఇక్కడ షిఫ్ట్ డిజైర్ గోదాంగడ్డకు షిఫ్ట్ డిజైర్లో డంప్ చేసుకుని ఇక్కడ హాల్ట్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రతి ఈ టౌన్లో డోర్ డెలివరీ చేస్తున్నాడు. సో ఆయనను పట్టుకొని తర్వాత అతని యొక్క ప్రాపర్టీని స్వాధీనపరచుకున్నాము. ఫర్దర్ ఎఫ్ఐఆర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సుమారు ఎంతుంది దీని విలువ? సుమారు 30,000 ఉండవచ్చు. ఓకే.